हाई अंडी नमस्ते वेलकम टू अवर चैनल फैमिली मेंबर्स अंदर की होली शुभाकांक्षलु ఈ రోజు హోలీ స్పెషల్ గా థండై రెసిపీ నేర్చుకుందాం. ఈ రెసిపీని నార్త్ ఇండియన్స్ వాళ్ళు హోలీ రోజున స్పెషల్ గా చేసుకుంటారు. ట్రెడిషనల్ గా చేయాలంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. బట్ ఈ రోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ థండై డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు ప్రీమిక్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఈ మూడింటిని 1/4 కప్పు చొప్పున తీసుకోవాలి. పుచ్చకాయ గింజలు, గసగసాలు ఈ రెండింటిని 2 టీ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఇంకా సోంపు, ఈ సోంపుని అస్సలు స్కిప్ చేయొద్దు, ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుంది. ఈ సోంపు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్యాన్లో వేసుకొని ఇందులోకి ఒక 10 మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఎండిపోయిన గులాబీ రేకులు వేసుకోవాలి, ఇది ఆప్షనల్. ఇంకా ఇలాచి కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లో వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ప్రీమిక్స్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు థండై డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ల థండై మసాలా మిక్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేస్తున్నాను, షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1/2 లీటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ థండైని సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే థండై డ్రింక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. గార్నిష్ కోసం పైన ఈ ప్రీమిక్స్ ఉంది కదా, అది స్ప్రింకిల్ చేసేసుకొని పిస్తా పలుకులు కానీ బాదం పలుకులు కానీ వేసుకొని ఒక రోజ్ పెటల్ పెట్టేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. శుభాకాంక్షలు.